జయ జయ శంకర హరహర శంకర వేద స్వరూపమైన పరమాచార్యస్వామివారు వేదాంతసారమైన అద్భితాన్ని లీలగా ప్రదర్శించిన వేళ చాలా ఏళ్ల క్రితం శీతాకాలంలో తీవ్రమైన పరమాచార్య పరమాచార్యస్వామివారి పెదవులు ఎండిపోయి పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళు వల్ల చాలా బాధ కలిగేది కానీ ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్లు ఏర్పడినప్పుడు పెదవులకు వెన్నె రాయడం వల్ల అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది మరలా పెదవులు కోమలంగా అవుతాయి తరతరాలుగా మన వాళ్ళు పాటిస్తున్నది ఇదే కాని సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్లలో అమ్మే వెన్నను వాడరు దాన్ని పెదవులకు పూసుకోరు మరి ఏం చేయాలి ఒక ముసలావిడ దీన్ని గ్రహించి ఐదు సేర్ల ఆవు పాలు తీసుకుని వాటిని మరిగించి మడ్డిగి చేసి బాగా చిలికి వెన్నను తీసింది దాన్ని పరమాచారస్వామివారికి సమర్పించి పెరియవా పెదవులు పగిలి ఇబ్బంది పెడుతున్నాయి నిష్ఠతో మడిగా పాలు చిలికి ఈ వెన్నెను తీశాను పెరియవా పెదవులకి ఈ వెన్న పూసుకోవలసింది అని ప్రార్థించింది మహాస్వామివారు ఆ వెన్నెను ఒకసారి చూశారు బహుశా వారికి ద్వాపరయుగపు సంఘటనలు గుర్తుకు వచ్చాయో ఏమో చూడగానే చిన్నగా నవ్వారు ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామివారి కళ్ళే కాదు మరో రెండు కళ్ళు కూడా అంతే అమితానందాలతో చూస్తున్నాయి అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆతృతగా స్వామి వద్దకు వచ్చి వెన్న కావాలన్నట్టుగా తన చిన్ని చెయ్యిని చాచాడు బాలగోపాలుడే అక్కడికి వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో అడగకుండానే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన కరుణా సముద్రులైన మహాస్వామివారు వెంటనే ఆ చిన్న జాడీని ఆ బాలుడికి ఇచ్చేశారు అది చూసిన అక్కడ వారంతా కాస్త పడ్డారు ఎంత పిల్లాడే అడిగినా నిమ్మ పండంత వెన్నని ఇచ్చుంటే సరిపోయేది కదా మొత్తం వెన్నని ఇచ్చేయకుండా అని అనుకున్నారు వారి ఆలోచనని పసిగట్టిన మహాస్వామివారు వారితో ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు ఆ వెన్నను ఆ బాలుడు తింటే నా పెదవులు సరైపోతాయి దిగులు పడకండి అన్నారు ఆ సాయంత్రానికే స్వామివారి పెదవులు పగుళ్ళు నయమై మునుపటి వలే అయ్యాయి బహుశా బాలగోపాలుడా వెన్నను తినేశాడేమో శరీరములు వేరైనా ఆత్మ ఒక్కటే కదా అదే కదా అద్వైతం జై జయ శంకరా హరహర శంకర